మీకు రైతు బంధు పైసలు పడ్డాయా? అవేంటి అని పరేషాన్ అయి చూడకుండ్రి. పంట పెట్టుబడి కోసం సర్కారాలు పైసలు ఇస్తుండే కదా, ఆ పైసలు వచ్చినాయా అని అడుగుతున్నా. చాలా మంది ఆ పేరే మర్చిపోయినట్టున్నారు కదా. అప్పట్లో కారు పార్టీ సర్కారు వాళ్ళు ఇచ్చిండ్రు. ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. ఆ పైసలు ఆయంత యాదికొచ్చినా మర్చిపోండ్రి, అస్సలే యాది పెట్టుకోకుండ్రి. ఎందుకంటారా, నమ్మి నానబోతే పుచ్చిపురలైనట్టే అయింది పోరి వ్యవసాయం చేసేటోళ్ళ ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఏడాదికి 15,000 ఇస్తారని ఓటేస్తే అసలుకే మోసం వచ్చిందట. కుర్చీలో కూసోంగల్నే యాసంగి రైతు బంధు పైసలు ఆల్సంగి ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఆనాకాలం వరి కోతలు దగ్గరకు వస్తున్నాయి, అయినా పైసలు రాలే. ఇగో ఇస్తాం అగో ఇస్తామని ఉరికిస్తున్నారు సర్కారోళ్ళు. ఇక వ్యవసాయ మంత్రి తుమ్మల సారు నిన్నో ముచ్చట చెప్పిండులా, పంటలే కే రైతు భరోసా పైసలు ఇస్తారట, పంట లేకపోతే పైసలు ఇయ్యరట. ఇక ఈ ముచ్చట ఎరికేదాక వారెవ్వా మంచిగున్నది సారు చెప్తున్నమాట. సందుకుల పైసలు బయటికి వెళ్ళకుండా మంచి ఉపాయం చేసిండ్రని రైతన్నలు మాట్లాడుకుంటున్నారు. పంటలు ఎయ్యనోళ్ళకంటే నీళ్లు లేక పంటలేయనోళ్ళకు కూడా ఇయ్యరా అని అడుగుతున్నారు. చాలా ఊర్లలా ఆనకాలం పంటలకే నీళ్లు అందుతలేవట. రేపు యాసంగిలా మొత్తానికే గుండు సున్నా అయ్యేటట్టు ఉన్నదంటున్నారు. అప్పుడు సగం మంది రైతుల పొలాలు బీడు పెడతారు, వాళ్ళ కూడా ఇయ్యరు కావచ్చు పైసలు. అంటే యాసంగిల సర్కారోళ్లకు మస్తు పైసలు మిగులుతున్నట్టున్నాయి. అంటే యాసంగిల సర్కారోళ్లకు మస్తు పైసలు మిగులుతున్నట్టు. కానీ పంటలేసినోళ్ళకే రైతు బంధు పైసలని మంచి ఉపాయం చేసిండ్రు కదా. కానీ ఇట్లా కాదు సారు, రాష్ట్రంలో ఉన్న రైతులందరి పొలాల కాడ సీసీ కెమెరాలు పెట్టుండ్రి. వీటిని మీ ఆఫీసుల టీవీకి కనెక్షన్ ఇయ్యండి. ఏ రైతు ఎంత భూమిలో పంటేసిండో రోజు రోజుకు లెక్క తీసి పెట్టుబడి పైసలు ఇయ్యండి. ఎవరన్నా 2 ఎకరాల జాగుండి అట్లా 10 గుంటలంత ఈడ్చి పెట్టిండనుకో, దానికి కూడా కత్తెర పెట్టొచ్చు. ఆఫీసర్లతో సర్వే చేస్తే అటు ఇటు రాస్తారు. అందుకే సీసీ కెమెరాలు పెట్టుడే కరెక్ట్ పని సారు. గంట జాగ కూడా పైసలు ఎక్కువ పోకుండా చూడొచ్చు. సీఎం సార్ కు చెప్పి జల్దిన షురూ చేయండి.